ప్రమాణ స్వీకారం చేస్తారు. ఆ రీతిలోనే తమ యొక్క సేవలు ఉంటాయి. మనమంతా చూడబోతూ ఉన్నాం. ఒక నిర్మలమైనటువంటి మనస్సుతోటి, ఒక స్పష్టత కలిగినటువంటి అధికారిగా మన చంద్రబాబు నాయుడు గారి విజన్ గురించి యావత్ ప్రపంచ నేతలే గొప్పగా చెప్తారు. అటువంటి నాయకుడు ఇవాళ మన ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. ఈ ఎడమ వైపు ఉన్నటువంటి పెద్దలంతా కూడాను మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారనేటువంటి మాటను కూడా మీతో పంచుకుంటూ ఉన్నాం. అందరూ ఒకసారి గట్టిగా చప్పట్లు కొడదామా? ఇది ఈ చప్పట్లు మన గుండె చప్పుడు అని ప్రత్యేకంగా చెప్పి తీరాలి. ప్రత్యక్షంగా వీక్షిస్తున్న వారు, పరోక్షంగా ప్రపంచ వ్యాప్తంగా ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ప్రతి తెలుగు వారికి మన గుండె చప్పుడు వినే విధంగా, వినిపించే విధంగా కొడదాం. ఏది ఒకసారి గట్టిగా చెప్పండి, జై శ్రీ చంద్రబాబు నాయుడు, జై శ్రీ పవన్ కళ్యాణ్, జై శ్రీ నరేంద్ర మోదీ. అద్భుత. ప్రజలు పెట్టుకున్న విశ్వాసాన్ని నిలబెట్టుకుంటూ శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు వేసే అడుగులు ఈసారి మరింత బలంగా ఉండబోతున్నాయి. ఈ ఎన్నికల్లో పేద ప్రజల సంక్షేమం ఒకవైపు, యువత ఆకాంక్షలు అభివృద్ధి మరోవైపు అంటూ ఆయన సమర నినాదం చేశారు. అందుకే చంద్రబాబు నాయుడు గారి సారథ్యంలో కూటమి ప్రజలు ఇంతటి గొప్ప మ్యాండేట్కి ఇచ్చారు. ఏపీకి మరోసారి ముఖ్యమంత్రిగా పగ్గాలు చేపడుతున్న చంద్రబాబు నాయుడు గారికి ప్రజలందరూ కలిసి సుస్వాగతం పలకడానికి 1000 కళ్ళతో, 100000 కళ్ళతో, 1000000 కళ్ళతో ఎదురు చూస్తున్న శుభతరుణం. బాబు గారు వస్తున్నారు, అమరావతి పిలుస్తోంది, కంపెనీలు క్యూ కడుతున్నాయి, ఉద్యోగాలు తరలి వస్తున్నాయి, అభివృద్ధి పరుగులు పెడుతోంది. నవ్యాంధ్ర సన్రైజ్ సిటీ, ద సన్రైజ్ స్టేట్ ఆఫ్ ఇండియాగా మరి కొన్ని రోజుల్లో అనౌన్స్ చేసుకుంటూ గర్వించతగ్గ శుభతరుణం ఆసన్నమైంది. అదెంతో దూరం లేదు. ఉత్తమ ఆర్థిక విధానాలతో ఉత్తమ పాలన అందించడమే ఉత్తమమైనటువంటి రాజకీయం అని నమ్మినటువంటి మొదటి భారతీయ నాయకుడు మన చంద్రబాబు నాయుడు గారు. మీకు గుర్తుండే ఉంటుంది, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా పనిచేస్తున్న కాలంలో 1998లో అమెరికాలోని ఇలినాయిస్ వెళ్ళినప్పుడు అక్కడి గవర్నర్ జి మెడ్గార్ మన చంద్రబాబు గారి గౌరవార్థం ప్రతి ఏటా సెప్టెంబర్ 24వ తేదీని నాయుడు డేగా ప్రకటించారంటే ఆయన విజన్ ఏంటో అర్థం చేసుకోవచ్చు. అలాగే ఇండియా టుడే లాంటి ప్రముఖ వార్తా సంస్థ చంద్రబాబు నాయుడు గారిని ఐటీ ఇండియన్ ఆఫ్ ది మిలీనియంగా పేర్కొన్నది. మరొక శుభవార్త, ఎన్ని చెప్పుకున్నా కూడా తక్కువగానే ఉంటాయి, ఎకనామిక్ టైమ్స్ వార్తా సంస్థ బిజినెస్ పర్సన్ ఆఫ్ ది ఇయర్గా చెప్పింది, టైమ్ ఆసియా సంస్థ సౌత్ ఏషియన్ ఆఫ్ ది ఇయర్ అంది, అమెరికాకు చెందిన వెరాక్యల్ కార్పొరేషన్ ప్రచురించే మాసపత్రిక ప్రొఫెట్లో చంద్రబాబును హిడెన్ 7 వర్కింగ్ వండర్స్లో ఒకరుగా చెప్పింది. ప్రపంచ పటంలో తెలుగు నేలకు ఒక గుర్తింపు వచ్చింది అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా